హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా బాగుండాలని కోరుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మరికొంతమంది ఆకలి తీర్చడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి ప్రీవియస్ వీడియోలో అడిగారు సిస్టర్ మీరు ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఆ ఫుడ్ని ఫస్ట్ మేము చికెన్ బిర్యానీ రంజాన్ పండుగ సందర్భంగా చికెన్ బిర్యానీ షీర్ కుర్మా అయితే మేము పంచామండి అలాగే ఈరోజు వచ్చేసి దాల్ రైస్ ఈ రెండు ఒకే దగ్గర మేము కలిపి కుక్ చేయడం అయితే జరిగింది ఇదంతా కూడా ఒక్కదాన్నే చేశాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చారు రాగానే ఇద్దరం కలిసి బయలుదేరామన్నమాట ఇంతకీ ఎక్కడ మేము వెళ్ళాము ఫుడ్ డొనేట్ చేయడానికి అని అంటే గాంధీ హాస్పిటల్ అండి అదేంటి మంజు గాంధీ హాస్పిటల్ రెడ్ జోన్లో ఉంది కదా అని అంటే అవునండి రెడ్ జోన్లో ఉంది అసలు పోలీస్ వాళ్ళు పంపిస్తారా పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనుకున్నాం మేము అనుకొని మేము బయలుదేరాము బట్ ఏంటంటే మేము ఎన్ని ఎక్కడెక్కడైతే వెళ్ళామో మొత్తం ఎక్కడెక్కడైతే చెక్ పోస్టులు పెట్టారో అక్కడ ప్రతి దగ్గర కూడా మమ్మల్ని అయితే వాళ్ళు అడగడం జరిగిందండి వాళ్ళకి మేము చెప్పాము ఇలా ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే అయితే వాళ్ళు సరే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారనమాట మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడిగితే ఇలా ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాము అని అంటే ప్రూఫ్ ఉందా అని అడిగారు నేను తీసిపెట్టినటువంటి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది వాళ్ళకు చూపించడం అయితే జరిగింది తర్వాత వాళ్ళు వెళ్ళండమ్మా అని అన్నారు సో మొత్తానికైతే అలా వెళ్ళి వచ్చి ఇచ్చి వచ్చేసామన్నమాట మాకున్నంతలోనేనండి మేము ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నాము అని చెప్పేసి ఈ వీడియోని మేము సోషల్ మీడియాలో షేర్ చేయట్లేము ఏంటంటే మేము చేసేటువంటి ఈ చిన్ని సహాయం మీరు కూడా మీకున్నంతలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఆకలితో ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా మీరు చేయుతను అందిస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి రోడ్ సైడ్న భిక్షాటన చేసే వాళ్లకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి మామూలుగా వాళ్ళు భిక్షాటన చేసి వచ్చినటువంటి డబ్బులతోటి పుట్ట నింపుకునేవారు కాకపోతే ఇప్పుడు పబ్లిక్ అనేది రోడ్ పైకి ఎవరు రావడం లేదు రాకపోవడం వల్ల చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు కొంతమంది వెళ్ళి పక్క వాళ్ళకు సహాయం చేస్తారు వాళ్ళ ఆకలి తీరుస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోనైతే మేము షేర్ చేస్తున్నామండి అంతే అంతకు మించి ఇంకేం లేదు అయితే ఇక్కడ నేను ఏం కుక్ చేస్తున్నాను అంటే దాల్ రైస్ అని చెప్పాను కదా నేను ఈ ఈ దాల్ రైస్ గురించి ఇక్కడ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేనండి చాలా ఈజీగా ఉంటుంది నేను సెకండ్ ఛానల్ ఉంది కదా ఆ సెకండ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను ఆ లింక్ అనేది వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా అండి తప్పకుండా అందులో చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది అంటే ఒకరు అడిగారనమాట అక్క మీరు ఒక్కరైనా కానీ వంట చాలా బాగా చేసి పెట్టారు మీకు వంట వచ్చు కాబట్టి చేశారు బట్ ఏంటంటే అంత పెద్ద మొత్తంలో వండాలంటే మాకు రాదక్క అన్నారు నేను క్వాల్ క్వాంటిటీతో సహా నేను చెప్తానండి సేమ్ టు సేమ్ మీరు అలాగే చేసినట్లయితే కమ్మనైన ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది ఇది నేను సహాయం అని చెప్పి నేను అనుకోవట్లేనండి ఇది నా బాధ్యత ఎందుకు అని అంటే నేను భారతదేశం లో పుట్టినటువంటి ఒక స్త్రీని నా దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు నా దాంట్లో నాకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఉద్దేశం నన్ను ఫస్ట్ నుంచి వెళ్ళి ఉంది కాకపోతే అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను ఇలా చెప్పడం ద్వారా ఇంకొంతమంది ముందడుగు వేస్తారని ప్రీవియస్ వీడియోలో చాలా మంచి కామెంట్స్ అయితే రావడం జరిగిందండి చాలా బాగా చెప్పారు అంటే నన్ను పొగుడుతున్నారు అని కాదు అక్కడ ఒక నలుగురు మాత్రం ఏమన్నారంటే అక్క నువ్వే చేయగలిగినప్పుడు మేమెందుకు చేయలేమక్క అక్క మేము చేయగలం చేసి చూపిస్తామక్క అని చెప్పేసి అయితే వాళ్ళు అనడం జరిగిందనమాట నిజంగా కళ్ళల్లో వాటర్ వచ్చేసై నాకు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి అంటే నేను చేసే ఒక వీడియో వేరే వాళ్ళకు యూజ్ అవుతుందా అవ్వట్లేదా అని చూసుకొని మాత్రమే నేనైతే చేయడం అయితే జరిగిందండి డెఫినెట్లీ యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను గర్వంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి కామెంట్లు అట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట నిజంగా చాలా సంతోషంగా ఉంది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడ సోను సుసార్ గారు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉన్నాడు ఆయనంత గొప్పవారం కాదు ఆయనతో పోల్చుకునే టోళ్ళమంతా కాదు కాకపోతే అందులో అంత చేయలేకపోయినా కానీ మనం ఏంటంటే కడుపులో ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ కడుపు నింపితే చాలు అనేది నాకు అనిపించింది అనమాట ఎందుకంటే మేమంత రిచ్ కాదు మేమంతా పూరు కాదు మీ అందరికీ తెలిసిందే కదా మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అట్లా వెళ్తున్నటువంటి టైంలో ఏంటంటే నేను ఒక అడుగు ముందుకు వేస్తే నా వెనక ఇంకెంతో మంది వస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే ఫస్ట్ వీడియో పెట్టాను సెకండ్ వీడియో కూడా పెడుతున్నాను ఫస్ట్ వీడియో పెట్టినందుకు నలుగురు ముందుకు వచ్చారు మరి ఈ సెకండ్ వీడియో పెడుతున్నందుకు మరి ఇంకెంతమంది ముందుకు వస్తారు మరి చూడాలి మీరు చెప్పినా చెప్పకపోయినా మంజు అన్న మాట మాత్రం ఒకటి గుర్తుంచుకోండి మన కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ కుటుంబాన్ని మనమే రక్షించుకుంటాం మనమే సొల్యూషన్ అనేది వెతుకుతాం కదా మరి ఈ సమస్య మన దేశానికి వచ్చింది మన దేశానికి వచ్చినప్పుడు మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది కేవలం కరోనా మహమ్మారే కాదండి ఆకలితో కడుపులో పేగులు ఎండుకుపోయి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇప్పుడున్నటువంటి న్యూస్ ఛానల్స్ ద్వారా చాలానే ప్రతిదీ నెగిటివిటీ అవుతుంది కాబట్టి కొంతమందికి రీచ్ అవ్వచ్చు అలాంటి వీడియోస్ కొంతమందికి అవ్వకపోవచ్చు ఇది నా దేశం మన దేశం మన కుటుంబాన్ని మన ఊరుని మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది మన కుటుంబంలో ఒకరు మిస్ అయితే మనం ఎంత బాధపడతామో మన దేశంలో ఒక్కరు మిస్ అయినా కానీ మన భరత భూమి అంతే బాధపడుతుంది దయచేసి అర్థం చేసుకోండి అందుకే మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది మీ ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే కళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపండి వారి కడుపులో ఆకలిని తరిమి కొట్టండి మీరు పెట్టేటువంటి కమ్మనైన భోజనంతో దయచేసి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఫుడ్ని నేను ప్రిపేర్ చేసే టైంలో పవర్ పోయింది అలాగే వర్షం స్టార్ట్ అయ్యింది ఏంటంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వారి కడుపు నింపాలి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం ఒక దృఢ సంకల్పం నేను పెట్టుకున్నాను కాబట్టి నా సంకల్పం అనేది నెరవేరింది అని అనుకుంటున్నాను ఏంటంటే లాక్డౌన్ కదా అసలు పెట్రోల్ బంకులు ఉంటాయి అని అనుకున్నాము ఉండవని మాకు రియల్గా తెలియదండి మేము వెళ్ళే కొద్దీ మధ్యలో ఇంకొక అవరోధం అయితే ఎదురైంది ఏంటంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది బండ్లో పెట్రోల్ అయిపోతే చాలా ప్లేసెస్లలో మేము గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళామనమాట అక్కడే ఆల్మోస్ట్ మాకు వన్ అవర్ వరకు టైం వేస్ట్ అయింది ఒక కానిస్టేబుల్ని అడిగితే ఒక దగ్గర ఓపెన్ ఉంది అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి మేము గాంధీకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి చాలామంది ఉన్నారు అటెండర్స్ షాట్ అయినా చేసేవాళ్ళు ఇక్కడ చూస్తున్న కదా వీళ్ళందరూ కూడా ఏనండి ఆకలితో చాలా ఇబ్బందులు పడుతున్నారంట ఎందుకంటే కేవలం కొద్ది సమయం మాత్రమే కదా లాక్డౌన్ లేనిది మిగతా టైం అంతా లాక్డౌనే కదా మార్నింగ్ టైంలో కొనుక్కోచుకుంటున్నారంట మధ్యాహ్నం ఆ టైంలో ఎవరో ఒకరు దాతలు వచ్చి పెడుతున్నారంట కానీ ఈవినింగ్ టైంలో మాత్రం అసలు ఆ ఫుడ్కు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారంట అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పండ్లు ఫలాలు అట్లా పెట్టుకొని దగ్గర వాటితోటే కడుపు నింపుకుంటున్నారంట ఎవరైనా దాతలు పెడితే బాగుండు అని చెప్పేసి నేను టీవీ టీవీ ఛానల్లో చూశానండి అందుకే మాకు అనిపించింది ఇప్పుడు మనం రోడ్ పంటి వెళ్తూ ఉండాము ఒకవేళ ఎవరైనా రోడ్ సైడ్ కలిసినట్లయితే వాళ్ళకు పెడదాము లేదు అనంటే మనం దా ఏది గాంధీ హాస్పిటల్ దగ్గర చాలామంది ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా వారి కోసం మనం ప్రొవైడ్ చేద్దాము అని చెప్పేసి మేము వెళ్ళామండి అదే పనిగా ఒక్కసారి చూడండి అందరూ కూడా అటెండర్స్ అయినండి బస్ స్టాఫ్లలో తలదాచుకుంటున్నారు అలాగే అంబులెన్స్ నడిపేటువంటి అన్నలకు కూడా పాపం ఆకలితో ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఫుడ్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి చాలా సంతోషంగా ఉంది అట్లీస్ట్ ఒక యాభై మంది కడుపైన నింపాను నేను అనే సంతోషం నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పాను కదా పది తులాల బంగారం కొన్న రోజు కూడా ఇంత సంతోషం రాదండి ఒక పది మందికి పెట్టే భోజనంతో మీకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం వస్తుందండి రియల్లీ నాకు ఇంకా మాటలు రావట్లేవండి నిజం చెప్పాలంటే నేను ప్రతీది కూడా వీడియో క్లిప్ అనేది నేను షూట్ చేయలేదండి ఎందుకు అని అంటే ఏమో ఇంకా నేను షూట్ చేయలేదు కొన్ని కొన్ని క్లిప్స్ అక్కడక్కడ మాత్రమే నేను షూట్ చేయడం అయితే జరిగింది ఇలా షూట్ చేయడం వల్లనే మీ అందరితో షేర్ చేయగలుగుతున్నాను అలాగే మమ్మల్ని మేము ఇంటికి వెళ్ళేటప్పుడు రిటర్న్లో పోలీస్ వాళ్ళు అడిగారు మమ్మల్ని అడిగినప్పుడు ఆ పోలీస్ వాళ్ళకు కూడా మేము చూపించడానికి అవకాశం అయితే దొరికిందనమాట కొంతమంది భిక్షాటం వాళ్ళు ఉన్నారు చాలా వరకు అటెండర్స్ అయితే ఉన్నారండి దయచేసి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే భయపడకుండా గాంధీ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళండి ఎందుకంటే అక్కడ చాలామంది అటెండర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే భిక్షాటన చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు దయచేసి మీకున్నంతలోనే సహాయం చేయండి ఆపన్న అస్తం కోసం ఎదురు చూసే వారి కళ్ళల్లో సంతోషాన్ని నింపండి అలాగే వారి కడుపులో ఉన్నటువంటి ఆకలిని మీరు తీర్చండి తద్వారా మీరు సంతోషంగా ఉంటారు వారు సంతోషంగా ఉంటారు దయచేసి ఈ వీడియో ఎవరికైనా మనసుకు నొప్పించినట్లుగా నేనేమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తద్వారా ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది